జగన్మోహన్ రెడ్డి అయితే తాజాగా ఒక్కొక్క వ్యవస్థని సెటరేట్ చేసుకుంటూ జిల్లాలకి పార్టీలకి నాయకులు వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఇరవై నాలుగు వరకు వివిధ విభాగాలు ఏది విద్యార్థి విభాగం అని రైతు విభాగం అని ఇట్లాగేవైతే ఏర్పాటు చేశారో వాళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు చేశారు ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు అబద్ధాలు మోసం కింద మారి అవి ప్రజలు కోపంగా మారుతున్నాయి అందుకే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తున్నాం అన్ని విషయాల్లో నీ ప్రభుత్వం కుప్పకొని స్కూళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర అన్నీ పోయినాయి మూడు నెలల్లో లక్షన్నర పింఛన్లు తగ్గించారు జనభూమి కమిటీలు వచ్చినాయి చదువులు లేవు వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఆర్బీకేలు ప్రీ క్యాప్ ఇన్సూరెన్స్లు పోయినాయి ప్రభుత్వంలో రోల్ మోడల్గా నిలబడాల్సిన వ్యవసాయం చదువులు వైద్యం ఈ మూడు రంగాల ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలో ఉంది ఇష్టం వచ్చినట్టు దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు లాండ్ ఆర్డర్ లేదు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది పారదర్శకత లేదు చివరికి విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయలేని దుస్థితిలో ఉన్నారు ప్రజలు కలెక్టర్ ఆఫీసుని చుట్టుముడుతున్నారు వాళ్ళకి వచ్చిన నచ్చిన కొందరికే పరిహారం ఇస్తున్నారు నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేక తారాస్థాయికి వెళ్లడంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు తిరుపతి లడ్డానికి ఒకసారి డిక్లరేషన్ అయిన మరోసారి డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు చేసే పనులకి దేవుడికి కూడా కోపం వచ్చి అనూహ్య ముట్టికాయలు వేస్తున్నారు అది కూడా దేవుందే ఏ టీటీడీకి తెలుగుదేశం ప్రభుత్వంలోని అపాయింట్మెంట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవోగా ఉన్నారు వాళ్ళ ఈవో చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి చంద్రబాబు చెప్పిన మాటలు అబద్దాలు అని తెలిపోయింది నోటీసులు ఇవ్వలేదంటారు అడ్డుకోలేదంటారు ఇవిగో నోటీసులు అంటే మాట్లాడారు ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న పనులతో దేవుడికి కూడా కోపం తెప్పిస్తున్నారు చాలా అద్వానమైన పాలన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాదాపు ఇరవై నాలుగు అనుబంధ విభాగాల్ని యాక్టివేట్ చేస్తున్నాం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పోషించే పాత్ర చాలా కీలకమైంది కారణం పార్టీ కాళ్ళు చేతులు ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్సే ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పోరాడగలదు పరిగెత్తగలదు పార్టీని పరిష్టపరిచేందుకు మనం శ్రీకారం చూడుతున్నాం పదిహేడు సంవత్సరాలుగా పార్టీ బలంగా ఉంది మరింత ఆర్గనైజర్గా పనిచేయాలి గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పార్టీకి అభిమానులు కార్యకర్తలు ఉన్నారు వీళ్ళని ఆదరై ఆర్గనైజర్గా అనుబంధ విభాగాల్లోకి తీసుకొస్తే అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం మనం చేసేటటువంటి కార్యక్రమాన్ని పద్ధతిగా తీసుకుని రావడంతో పాటు గ్రామం నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో ఏ పిలుపునిచ్చినా మొత్తం కేడర్ కదులుతుంది ఎప్పుడైతే కేడర్ అగ్రెసివ్గా కదులుతుందో అప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడగలుగుతాం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటేనే మనం ఈ పోరాటం చేయగలుగుతాం మనం పిలుపునిస్తే పెద్ద ఎత్తున కదిలి రావాలి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు ఏదైతే ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరగాలి అప్పుడే మనం ఆర్గనైజ్డ్గా పనిచేసినట్టు అవుతుంది పార్టీ ఒక పిలిపిస్తే అది గ్రామస్థాయి వరకు మెసేజ్ పోవాలి ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామస్థాయి నుంచి పోరాటం చేయాలి అలాంటి వ్యవస్థను క్రియేట్ చేయాలి ప్రతి కార్యకర్తను అభిమాన్ని ఈ నిర్మాణంలోకి తీసుకురావాలి ఇందులో భాగంగా మిమ్మల్ని రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించామని ప్రకటించారు